వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బలే చెప్పారండి. ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా గ్లింప్స్ ఆఫ్ విలేజ్ వైబ్స్ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను. పల్లెటూరు అందాలన్నీ కూడా నేను మీ అందరికీ చిన్న చిన్నవన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అస్సలు లేచకుండా వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ అకౌంట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ హ్యాండిల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అవి కూడా ఫాలో అయిపోండి. అలాగే నా ఉమెన్స్ క్లాతింగ్ ఆన్లైన్ బిజినెస్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఫాలో అయిపోండి. ఇంకా వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. అండ్ ఆ వేలో అన్నీ చూపిస్తున్నాను కదా, ఇది ఆల్రెడీ సన్సెట్ టైం అని చెప్పాను కదా. ఇంకా చూసారా, వచ్చిన వాళ్ళందరూ కూడా లైన్ బై లైన్ అలా వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆ ఇసుక దిబ్బ అంటారు ఆ కిందకి, ఇసుక దిబ్బ దాటాక గోదావరి ఉంది. అంటే ఆ టైంలో ఎక్కువ గోదావరి లేకపోవడంతో ఇదంతా ఇసుక ఎక్కువ ఉందన్నమాట. ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇసుకలో నడడం, మట్టిలో నడడం ఇవన్నీ కూడా చాలా బాగుంది. అసలు నాకైతే ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఓ మై గాడ్, ఈ ఇసుకలో నడవలేకపోతున్నాం అసలు. ఫుల్గా ఆయాసం వచ్చేస్తుంది, నొప్పులు వచ్చేస్తున్నాయి కాళ్ళు. బట్ మంచి ప్లేస్కి రీచ్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి అని అలా అనమాట. ఇదంతా కొంచెం కష్టపడుతూ వెళ్ళిపోయామంటే రీచింగ్ టైంకి మంచి ప్లేస్కి వెళ్ళిపోతాం, అది కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం ప్లేస్ అంతా కూడా ఒక లుక్ వేసేయండి, భలే అనిపించింది నాకైతే. అమ్మ బాబాయ్, భలే. బట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం, ఇక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలని భయంతో ఆలోచిస్తున్నాను. ఆ ఇసుకలో నడుచుకుంటూ వస్తుంటే ఇంకా మనకి అన్నీ దొరుకుతాయి కదా, శంఖాలు అవి ఇవి అని చెప్పేసి అలా ఇది దొరికిందనమాట. మీకు కూడా చూపిందామని చూపిస్తున్నాను. ఇంకా అక్కడ చాలాసేపు ఆడుకుని ఆడుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే క్లైమేట్ ఇంకా ఇంకా బాగుందన్నమాట. సరే మీ అందరికీ కూడా చూపించి మీ అందరినీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేద్దామని చెప్పి మళ్ళీ ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను మీకు. ఇందాక ఒక పాదు చూశారు, అది దొండ పాదు అని చెప్పాను. ఇది ఈ పాదు చూడండి, ఇది చిక్కుడుకాయ పాదు అనమాట. అండ్ కీర, కీర దోసకాయ, అదే మనం కీర యూజ్ చేస్తాం కదా, ఆ కీర దోసకాయ పాదు కూడా ఉంది ఇక్కడ. అసలు న్యాచురల్గా ఫామ్లో ఇలా చూస్తుంటే వావ్ అనిపించింది నాకైతే. నేనైతే అసలు నాకు నచ్చినంత తినేసాను కూడా, అసలు నేను అంత ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒక రకం రెండు రకాలు అలా అని కాకుండా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ కింద యాడ్ చేస్తూ చూపిస్తున్నాను మీకు. బీరకాయ పాదు ఇది. మనకి సిటీలో స్టవ్ అవన్నీ అలవాటు అయిపోయి పొయ్యిలనే మర్చిపోతున్నారు చాలామంది అయితే. ఇంకా ఊరెళ్తే మాత్రం ఈ పొయ్యలు అసలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి, కనపడని ఇల్లే ఉండదేమో. ఏమైనా ఈ మధ్యన కట్టుకుని కొంచెం స్టైల్గా కట్టుకుని అలా ఉన్న ఇంట్లో ఉండవేమో, కానీ వాళ్ళు కూడా ట్రెడిషనల్గా ఉంటుంది అని కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకోవట్లేదు. బట్ అలాంటి ఇళ్ళల్లో తప్ప ప్రతి ఇళ్ళల్లో అది కనిపిస్తూనే ఉంటుంది ఆ పొయ్యి అన్నది. ఇది ఈ వే ఏంటి అంటే, మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్తున్నప్పుడు వే అన్నమాట. ఏటి గట్టు మీద ఒకవైపు గోదావరి, మధ్యలో గట్టు, ఇంకోవైపు ఇళ్ళు అలా ఉంటాయి, పొలాలు ఇవన్నీ. సో ఆ గ్లింప్స్ అన్నవి కొన్ని యాడ్ చేసి మీ అందరికీ చూపిద్దామని యాడ్ చేశాను. Thank you.
ఈ ప్లేస్ శివుడికి సంబంధించింది, కుండలేశ్వరం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాశీ అంటారనమాట. చాలా ఫేమస్, ఇప్పటికి కూడా ఫేమస్సే. బట్ ఈ గోదావరి దగ్గర ఈ కరోనా తర్వాత ఇదంతా కూడా వదిలేశారు, ఇంకంతా క్లీన్ చేయకుండా. బట్ అదంతా పాడైపోయింది. బట్ లేకపోతే చాలా బాగుండేది అనమాట. ఒకవేళ ఎప్పుడైనా బాగుండి అంతా నీట్గా చేస్తే నేను మీకు ఒకసారి చూపిస్తాను. అది ఇది ఇంకా మా ఇంట్లో అనమాట. మా ఇంట్లో వెనక వైపు ఇలా మొక్క ఏదో చిన్నగా నాటితే అది పెద్దగా అయ్యి ఇన్ని పూలు పూసినాయి. ఎంత బాగా అనిపించాయి ఇన్ని పూలు ఒకేసారి అలా చూస్తుంటే. ఎక్కడో తోటల్లో తప్ప అంత గమ్మున ఇంట్లో చూడం కదా. ఇంట్లో మా ఇంట్లో చూసేసరికి చాలా బాగా అనిపించి సరే మీతో కూడా షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే మా ఇంట్లో నుయ్యి కూడా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు ఇదివరకు వీడియోలో ఎప్పుడైనా చూసుంటే తెలుస్తుంది. చూడని వాళ్ళకైతే చెప్తున్నాను, అందరి ఇళ్ళలో మ్యాక్సిమం ఉంటుంది, కొంతమంది ఇళ్ళల్లో ఉండదు. మా ఇంట్లో ఉంటుంది, నాకు అది మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము అష్టాచెమ్మ ఆడుకుంటున్నాం, డాడీ అండ్ నేను. మా డాడీ, నేను, మా మమ్మీ తెగ ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అది మిస్ అయ్యి సరే వెళ్ళాం కదా అని ఆడుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఒకరోజు నైట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ట్రావెల్ చేస్తున్నాం అనమాట, రావులపాలెం. సరే బస్సు ఎక్కి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది, ఈ మధ్యన అసలు బస్సే ఎక్కట్లేదు. మా మమ్మీతో ట్రావెల్ చేసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది, అందుకని చిన్న గ్లిమ్స్ అలా మెమరీ కోసం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అది రావులపాలెం వెళ్ళిపోయాము, అక్కడ ఒక ఫంక్షన్ అది ఉంటే ఇలా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట. పెళ్ళికి ఆ భోజనాల దగ్గర అదంతా నేను మీకు చూపిస్తున్నాను. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఒక చిన్న మెమరీ కింద ఉండిపోతుంది అని తీసుకున్నాను. ఆ మెమరీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది రావులపాలెంలో బాబా గుడి, చాలా బాగుంటుంది. అసలు పూజలు అయ్యి అయితే ఎంత బాగా చేస్తారో. ఒకప్పుడు అక్కడికి అస్తమాట వెళ్ళేదాన్ని, ఇప్పుడు మిస్ అవుతున్నాను. అండ్ ఇంకా ఈవిడ మా అమ్మమ్మ, మా అమ్మమ్మ అసలు ఇప్పుడైతే చాలా పాడైపోయింది. ఒకప్పుడు అసలు ఎంత బాగుండేదో, ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే ఇంకా బాగుండేది, బట్ ఇప్పుడు చాలా పాడైపోయింది పాపం. ఇంకా పెద్దోళ్ళు అయిపోతే ఇంకా అలానే ఉంటారు కదా. సరే ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి చిన్న వీడియో యాడ్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ మా ఇంటికి రిటర్న్ అయిపోయాం మా మమ్మీ నేను కలిసి బస్సులో. అండ్ ఇది మా ఇల్లు ఆల్రెడీ మీకు తెలుసు కదా. అండ్ ఇదివరకు మీ ప్రీవియస్ వీడియోలో చూస్తే మా మమ్మీ ఇలా ఆవులనై పిలిచి అట్టుపొలై పెడుతుందని నేను మీకు చాలాసార్లు చెప్పాను వీడియోస్లో. అలాగే ఇక్కడ జరుగుతుంది మళ్ళీ ఆ ఆవు మమ్మీని చూసి వచ్చేసింటే మేము పెట్టాము. ఇంక ఇది వచ్చేసి మా ఊర్లో శివాలయం అన్నమాట. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోయింది. అంటే అక్కడ ఏదో మామూలుగా చూద్దాము వెళ్ళి అంత దండం పెట్టుకుందాము అని వెళ్ళాము. అప్పుడు ఇంకా లేరు పంతులు గారు వాళ్ళు అని చెప్పేసి చిన్న క్లిప్ అలా తీసుకున్నాను. ఇంక ఇక్కడ మన నుయ్యలో వాటర్ వెల్లో వాటర్ తాగడం అంటే నాకు చాలా ఇష్టం, వెళ్ళినప్పుడల్లా చేస్తూ ఉంటాను అది. సరే ఇది కూడా ఒక మెమరీలా ఉంటుంది, మీతో కూడా షేర్ చేసుకుందామని చిన్న క్లిప్ యాడ్ చేశాను. చూసారు కదా, విలేజ్లో నేను చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అవన్నీ కూడా నేను ఏమేమి ఎంజాయ్ చేసాను అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అంతా చూసి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, బై బై.